చర్చించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైసీపీ టీడీపీ కౌన్సిలర్లకు వినతి పత్రాలు అందజేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల కోసం వేసిన ఇంద్రమ్మ కాలనీలో ఇళ్ల స్థలాలను ఆక్రమించేసి నకిలీ పట్టాలు సృష్టించి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారన్నారు। ఇళ్ల స్థలాలు అక్రమాలు నకిలీ పట్టాలపై సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు। పార్టీ బొబ్బిల్ టౌన్ సెక్రటరీని రోజు బొబ్బుల్లో ఇంద్రమ్మ కాలనీలో ఖాళీ స్థలాలు ఆక్రమణలు అలాగే దొంగ పట్టాలు పుట్టించి ఈరోజు లక్షలాది రూపాయలకి అమ్ముకుంటున్నారు। ఈ దుర్మార్గాన్ని ఖండించాలని అలాగే ఈ ఆక్రమణ ఏదైతే చేస్తున్నారో దొంగ పట్టాలు ఎవరైతే డిఆర్ఓ ఉన్నాడో దీని మూలకర్త ఏళ్ళు ఏళ్ళ పైన క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో పెట్టాలని అలాగే ఈరోజు బొబ్బుల్లో ఆక్రమణ చాలా విపరీతంగా జరుగుతున్నాయి। రెవెన్యూ యంత్రాంగం కానీ మున్సిపల్ యంత్రాంగం కానీ పట్టించుకోవట్లేదు కాబట్టి ప్రభుత్వ స్థలాలు పేదల కోసం ఆ రోజు సిపిఎం పార్టీ ఇంద్రమ్మ కాలనీలో స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఆ ప్లేస్ అంతా ఇవ్వాలని చెప్పేసి పోరాడి 5 రోజులు జైల్లో ఉన్నాం। ఈరోజు పేదలకు కాకుండా ఈరోజు ఉన్న వాళ్ళకి తప్పుడు పద్ధతుల్లో ఆ స్థలాలు ఇస్తున్నారు। దానిపైన దర్యాప్తు జరిపి ఆక్రమణదారుల మీద చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీగా కౌన్సిల్స్కి మెమరాండం ఇస్తున్నాం। కౌన్సిల్ను చర్చించి ఆక్రమించిన వాళ్ళ మీద చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తాం।